శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని గొప్పిరి గ్రామంలో ఈ నెల 16వ తేదీన బంగారు ఆభరణాల చోరీని పోలీసులు ఛేదించారు. వేలిముద్రల సేకరణతో అదే గ్రామానికి చెందిన ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 12 రోజులలో ఈ కేసును ఛేదించిన ఎస్ఐ సందీప్ కుమార్ సిబ్బందిని పై అధికారులు అభినందించారు. చోరీకి గురైన 5 తులాల బంగారాన్ని బాధితుడు కిషోర్ కుమార్ కు అందజేస్తామని పాతపట్నం సిఐ వినోద్ మీడియా సమావేశంలో తెలియజేశారు. దాని మీద శ్రద్ధ పెట్టి డైలీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో అదే గ్రామానికి చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు మీద మాకు బలమైన అనుమానం రావడం జరిగింది. వాళ్ళని విచారించగా వారిరువురు కూడా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. వారిరువురు కూడా ఈ కిషోర్ కుమార్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తుంటారు. అలాగే ఆయన యొక్క ప్రతి కర్ణ కూడా వాళ్ళకి తెలుసు. కిషోర్ కుమార్ గత 4 సంవత్సరాలు పెట్టి అక్కడ గొప్పిల్లో వస్త్ర దుకాణం మరియు 4 సంవత్సరాలు పెట్టి సిల్వర్ అండ్ గోల్డ్ బిజినెస్ కూడా పార్షియల్గా ఆ వస్త్ర దుకాణంలోనే బట్టల షాపులను చేస్తుంటాడు. అది ఏంటంటే ఈయన గత 10 నెలలు పెట్టి తన యొక్క పిల్లల చదువు కొరకు పలాప షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్యామిలీ. ఈయన డైలీ మార్నింగ్ వచ్చేసి 9 o'clock వచ్చి ఈవినింగ్ 7:30కి పలాస వెళ్ళిపోతుంటారు. ఇది గమనించిన ఇరువురు కూడా వీళ్ళిద్దరూ కూడా జలసాలకు బాగా అలవాటు పడ్డారు. మరో రెండు వీళ్ళకి వ్యక్తిగత అప్పులు ఉన్నాయి. పర్సనల్ అప్పులు చేసి ఈ జలసాలకు అలవాటు పడి ఎలాగైనా అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో ఏదో ఒక ఇంటిని మనం ఎంచుకోవాలని టార్గెట్ చేసినారు. ఆ సందర్భంలో కిషోర్ కుమార్ ఇంటిని టార్గెట్ చేయడం జరిగింది. ఆ ఇరువురు కూడా ఆ రోజు బ్యాక్ సైడ్ నుండి ఇంప్లిమెంట్స్ వాడుతూ ఆ యొక్క బ్యాక్ డోర్ యొక్క గడని ఈ గ్రైండ్తో కట్ చేయడం జరిగింది.